క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన క్రీడా అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ దక్షిణాసియాలో కొన్ని దేశాల్లో అక్కడి ప్రజలు మాత్రం క్రికెట్ను ఒక మతంగా పరిగణిస్తూ ఉంటారు. కొంతమంది క్రికెటర్లను అక్కడి వారు ఆరాధ్య దైవంగాను సెలబ్రిటీలుగాను కొలుస్తూ ఉంటారు. ఈ అవకాశాన్ని క్రికెటర్లు వారి తదుపరి భవిష్యత్తుకు నాందిగా వాడుకుంటూ ఉంటారు కూడా. కొద్దిమంది క్రికెటర్లు వ్యాఖ్యాతలుగాను, కొద్దిమంది నటులుగాను, మరికొంతమంది రాజకీయ నాయకులుగాను ఎదుగుతూ ఉంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో రాజకీయ నాయకులుగా మారిన 10 మంది అత్యుత్తమ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. నెంబర్ 10, హసన్ తిలకరత్నే. శ్రీలంకకు చెందిన హసన్ తిలకరత్నే 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. శ్రీలంక ప్రపంచకప్ గెలవడంలో తిలకరత్నే కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ అనంతరం తిలకరత్నే యునైటెడ్ నేషన్స్ పార్టీలో చేరి ఇప్పటికీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. నంబర్ 9, సర్ఫరాజ్ నవాజ్. రివర్స్ స్వింగ్ను అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశపెట్టిన పాకిస్తాన్ జట్టుకు చెందిన ఈ మాజీ టెస్టు క్రికెటర్ 1985లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. పీపుల్స్ పార్టీ తరపున సుదీర్ఘకాలం పనిచేసిన సర్ఫరాజ్ 2011లో ముత్తహిదా కామీలో చేరాడు. నంబర్ 8, సనత్ జయసూర్య. ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే ఆటగాడిగా పరిగణింపబడేవాడు. 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టు తరపున జయసూర్య ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో మతారా జిల్లా నుంచి జయసూర్య ఎంపీగా ఎంపికయ్యాడు. అదే సమయంలో పోస్టల్ శాఖలో డిప్యూటీ మినిస్టర్ గా కూడా సేవలందించాడు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా డిప్యూటీ మినిస్టర్ గా పనిచేశాడు. నంబర్ 7, కీర్తి ఆజాద్. 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో కీర్తి ఆజాద్ కూడా ఒకడు. రిటైర్మెంట్ తర్వాత బీజేపీ పార్టీలో చేరిన కీర్తి ఆజాద్ బీహార్లోని దర్బన్ ఘాట్ తరపున లోక్సభకు ఎంపికయ్యారు. 2015లో బీజేపీ పార్టీ ఆజాద్ను సస్పెండ్ చేసింది. 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున ధన్బాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నంబర్ 6, మష్రఫీ మోర్తజా. చాలా కాలం పాటు మోర్తజా బంగ్లాదేశ్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరించాడు. 11వ బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మోర్తజా ఆవామీ లీగ్ పార్టీ తరపున చట్టసభకు ఎంపికయ్యాడు. నంబర్ 5, మొహమ్మద్ అజారుద్దీన్. భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మొహమ్మద్ అజారుద్దీన్ 3వ ప్రపంచకప్ లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1992, 1996, 1999 ప్రపంచకప్లలో భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ తరపున ఎంపీగా కూడా ఎంపికయ్యారు. ప్రస్తుతం మహ్మద్ అజారుద్దీన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. నంబర్ 4, నవజ్యోత్ సింగ్ సిద్ధు. సిద్ధు తన దూకుడైన బ్యాటింగ్తో అపార ఖ్యాతి గడించాడు. అంతేకాదు, తన ఫీల్డింగ్ నైపుణ్యంతో జాంటీ సింగ్ గా కూడా పిలువబడుతూ ఉంటాడు. 1999లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సిద్ధు 2004లో బీజేపీ పార్టీలో చేరి అమృత్సర్ తరపున లోక్సభకు పోటీ చేసి గెలిచాడు. అడపదడప కామెంటేటర్గా వ్యవహరిస్తూనే 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఒకప్పుడు సిద్ధు పర్యాటక, సాంస్కృతిక, మ్యూజియంల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. తర్వాత రాజీనామా కూడా చేశాడు. నంబర్ 3, అర్జున రణతుంగ. శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన వారిలో అర్జున రణతుంగది ప్రత్యేక స్థానం. 1996 ప్రపంచకప్ లో తమ జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. 2001లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రణతుంగ అదే సంవత్సరం శ్రీలంక ఫ్రీడమ్ పార్టీలో చేరారు. కొలంబో తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రణతుంగ ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ సివిల్ ఏవియేషన్ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నంబర్ 2, గౌతమ్ గంభీర్. ఈ భారత మాజీ కెప్టెన్ 2007 T20 ప్రపంచకప్, 2011 ఐసీసీ ప్రపంచకప్ లో భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్ 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ తరపున పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యాడు. నంబర్ 1, ఇమ్రాన్ ఖాన్. ఇక ఈ జాబితాలో చివరిగా చెప్పుకోవాల్సింది పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ గురించి. 1992లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా ప్రపంచకప్ విజేతగా నిలిపాడు ఇమ్రాన్ ఖాన్. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఇమ్రాన్ ఖాన్ సొంతంగా పాకిస్తాన్ తెహారీకే ఇన్సాఫ్ అనే పార్టీని స్థాపించాడు. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.